ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పరపడుతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటకోరి సూర్యనారాయణరాజు అన్నారు. కార్పొరేషన్కి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు వైసీపీ నాయకులు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తే ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. జనసేన బీజేపీ ప్రజల పక్షాన ఉద్యమం చేస్తున్నాయని చెప్పారు. ఈరోజు ఎస్సీల కోసం 26 పథకాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రానికి నిధులు వస్తే ఆ 26 పథకాలు ఈ రాష్ట్రంలో అమలు కాని పరిస్థితి. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కులాల ఆధారంగా మతాల ఆధారంగా ఓట్ బ్యాంక్ ద్వారా మళ్ళీ అధికారంలో రావాలనే ప్రయత్నం తప్ప పేద ప్రజలకు మేలు చేయని పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. మనం చూసాం స్వయంగా శివరాత్రి రోజున వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో శివుణ్ణి అవమానిస్తూ హిందువుల యొక్క మనోభావాలను కించపరుస్తూ ఒక పోస్ట్ పెడితే దానికి బీజేపీ అభ్యంతరం తెలియజేస్తే వాళ్ళ మంత్రులు మా మీద దాడి చేసే ప్రయత్నం. వాళ్ళ మంత్రులు బీజేపీ ఈ విధంగా మాట్లాడుతుంది అని చేసే ప్రయత్నం. నువ్వు అధికారంలో ఉన్నావు, సాంఘిక సంక్షేమ ఆస్తుల పిల్లలకి భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉన్నావు. నువ్వు బీజేపీ మీద ప్రచారారోపణలు చేయటం తప్ప నువ్వు నిజం తెలుసుకుని మార్పుకి